కాలానికి అనుగుణంగా పండ్లు వస్తుంటాయి. కొన్ని పండ్లు సంవత్సరమంతా దొరుకుతుంటాయి. ఆరోగ్యం బాగోవాలంటే ఆహారంతో పాటు పండ్లు కూడా భుజించాలి. పండ్లలో దొరికే పోషకాలు మన శరీరానికి దొరుకుతాయి. దీంతో అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం. మరి ఏ పండు తింటే ఏ లాభం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉసిరి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది, కీళ్ల వాతాన్ని తగ్గిస్తుంది, అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మామిడి పలు రకాల క్యాన్సర్లను రానివ్వదు, రేయి చీకటిని దూరం చేస్తుంది, కళ్ళు పొడిబారకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరానికి చలువ. పుచ్చకాయ హృదయ స్పందనల రేటును సక్రమంగా ఉంచుతుంది, బాడీలోని ఫ్యాట్ను తగ్గిస్తుంది, హైబీపీని కంట్రోల్లో ఉంచుతుంది. బత్తాయి చర్మ సంరక్షణ, కంటి చూపు మెరుగుపరుస్తుంది, జ్వర పీడితులకు ఇది చాలా మంచిది. దానిమ్మ మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. యాపిల్ రక్తహీనతను దూరం చేస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. పైనాపిల్ ఎముకలను పటిష్టపరచడమే కాకుండా ఆర్థరైటిస్ని దరిచేరనివ్వదు. ఖర్జూరం మత్తును దూరం చేస్తుంది, గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్ట్రాబెర్రీ క్యాన్సర్ మీద పోరాడే గుణం ఎక్కువగా కలిగి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.